భారతీయ జనతా పార్టీ క్రిందటిసారి 303 స్థానాలు వస్తే ఈసారి 290 వరకు గెలుచుకుంటుంది. ఇది ఇండియా టీవీ వాళ్ళ సర్వే స్పెషల్. కాంగ్రెస్ క్రిందటిసారి అంతకుముందు 48 నుంచి మొన్న 53 దాకా వస్తే ఇప్పుడు 66 వస్తుంది. ఆమ్ ఆద్మీ పార్టీ 10 గెలుచుకుంటుందని, మొన్నటిసారి పంజాబ్లో వచ్చి 4 ఉన్నాయి, ఢిల్లీలో ఓడిపోయింది, టోటల్గా 4 ఉన్నాయి. వాళ్ళు 10 దాకా పెరుగుతారని. తృణమూల్ కాంగ్రెస్ 29 స్థానాల దాకా గెలుచుకుంటుంది అన్నటువంటిది, క్రిందటిసారే తగ్గింది దానికి 18. అక్కడ బీజేపీ గెలవడం వల్ల ఇప్పుడు అక్కడ 29 గెలుచుకుంటుందని. బీజేడీ 13, శివసేన షిండే వర్గం 2, శివసేన యూబీటీ 11. అంటే శివసేన విషయంలో ఉద్ధవ్ థాక్రేకే క్రేజ్ ఉంది, అక్కడ షిండేకి లేదు. షిండేకి 2 మాత్రమే వస్తాయి. ఉద్ధవ్ థాక్రే వర్గానికి 11, సమాజ్వాదీ పార్టీకి 4, బహుజన్ సమాజ్ పార్టీకి ఏమి వచ్చే పరిస్థితి లేదని. రాష్ట్రీయ జనతాదళ్ 7, జనతాదళ్ యూకి 7, అంటే నితీష్ కుమార్. డిఎంకేకి 19, ఏఐఏడిఎంకేకి 8, ఎన్సీపీ శరద్ పవార్కి 4, ఎన్సీపీ అజిత్ పవార్కి 2, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 18, టీడీపీకి 7, లెఫ్ట్ ఫ్రంట్కి 8, బీఆర్ఎస్కి 8, స్వతంత్రులు సహా ఇతరులకు 30, మొత్తం 543 సీట్లకు గాను వస్తాయన్నటువంటి వీళ్ళ అంచనా.